విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి ఏగువ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్ ముఠాను ముందస్తు సమాచారంతో తోని రూరల్ సిఐ కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తయ్యపేట సమీపంలో విశాఖ జిల్లా జీకే కొత్తగూడెం నుండి మధ్యవర్తుల సహకారంతో సరుగుడు రాఘవపట్నం మీదుగా ద్విచక్ర వాహనంపై ఇద్దరు పైలట్లు సహకారంతో ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 950 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ముద్దాయిలు ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. స్వాధీనం చేసుకున్న బైక్, ఐచర్ వాహనం, గంజాయి బస్తాలు విలువ సుమారు 28,35,000 ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో రూరల్ ఎస్ఐ బి గణేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మత్తయ్యపేట దగ్గర మనం ఈ కాపు కాసి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. మొదటగా మనం ఒక రెండు బైక్స్ మీద ఈ కుర్రోళ్ళు ఈ పైలట్ చేస్తా వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా గంజాయి కేజీ కేజీ దొరికింది. వాళ్ళని విచారిస్తే వెనకాల వ్యాన్లో యాక్చువల్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది భారీ మొత్తంలో గంజాయి రవాణా జరుగుతుందనేది. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంటనే ఒక 20-25 నిమిషాల్లో వ్యాన్ కూడా రావడం జరిగింది. ఐచర్ వ్యాను, ఐచర్ వ్యాన్ ఏంటంటే మనం అది పట్టుకుని అది కూడా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఒక మనిషే దొరికాడు. అది మనం వెయింగ్ వేసి మన మీడియేటర్ సంస్థలో మనం చెక్ చేస్తే మొత్తం అది 38 బ్యాగ్స్ ఉంది. గన్ని బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్లో 25 కేజీస్ గాంజా ఉంది. అంటే మొత్తం 950 కేజీస్ అనమాట. దగ్గర దగ్గర ఒక టన్ను అంటే టోటల్ 950 కేజీస్ ఉంది మనకి దొరికింది. అవి మనం అక్కడ మీడియేటర్ సమక్షంలో, తహసీల్దార్ గారి సమక్షంలో కూడా మనం దాన్ని వేయింగ్ అది వేయించి చెక్ చేయించడం జరిగింది. మనకి వీళ్ళ ఇంటరాగేషన్లో మనకి ఇచ్చిన సమాచారం ఏంటంటే వీళ్ళంతా కూడా మెయిన్ దీంట్లో మెయిన్ సప్లయర్ కిల్లో ఆనంద్ అని చెప్పేసి ఇతను ఏజెన్సీ అన్నవరం సంబంధించిన మనిషి. అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను ఏమన్నా ఏటో వీళ్ళిద్దరూ కలిపి ఆ ఏజెన్సీలో దారకుండా పైన ప్రాంతాల్లో ఈ గంజాయిని తక్కువ రేటుకి అక్కడ వాళ్ళు కొనుగోలు చేసి వీళ్ళు తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఇన్ఫర్మేషన్ మీద మనం ఆ మత్తయ్యపేట ఏరియాలో ఓపెన్ క్వారీ క్లోజ్ అయిపోయిన క్వారీ దగ్గర రోడ్లో మనం పట్టుకోవడం జరిగింది. అలాగే వ్యాన్ డ్రైవర్ కూడా పారిపోయాడు. వ్యాన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం వాల్యూ 23,75,000 ఉంది. అలాగే వ్యాను, అలాగే 2 బైక్స్ కూడా మనం సీజ్ చేసాం దీంట్లో. అలాగే దీంట్లో ఇంకెవరెవరికి సంబంధం ఉంది దాని మీద అంతా కూడా మనం దర్యాప్తు చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో ఏవన్నో ఏటో ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు.